ಅಚ್ಚಾ ಜಾಗಂತ చేపలు చేపవేచాలని తిరుగుతూ జనాన్ని ఎండల్లో మాడిస్తూ విపక్షాలను తిట్టే ప్రోగ్రాం పెట్టేశాడు. దానికి కారణం లేకపోలేదండి. పవన్ బాబు కలిసి వస్తున్నారని ఫిక్స్ అవడంతో పాపం జగన్ కు ఓటమి కళ్ళ ముందు కనిపిస్తా ఉంది. అందుకే నోటి తీరు ద్వారా కోపాన్ని చూపిస్తా ఉన్నాడు. సరే జగన్ చేసేదేముంది, నువ్వేం చెప్తావో చెప్పు, మాకు ఆ జనానికి వెనక తప్పదుగా. మొదలెట్టు. ఈరోజు నేను చెప్తా ఉన్నాను, అబ్బా చెప్పేది నువ్వేలే జగన్, కాదని ఎవడన్నారు? ఎందుకు పొద్దుమానం చెప్పిందే ఒకటికి 2-3 సార్లు చెప్తా ఉన్నా. అందుకే స్క్రిప్ట్ బాగా చదువుకోవాలి అనేది. ఏడుకొచ్చి చదివితే ఇట్టాగే ఉంటది. జనం చేయడం మంది టెండర్లో మాడుతా ఉన్నారు, మీరేమో బయటకు పోనివ్వకుండా గేట్లు మూసేచ్చారా? సర్లే అదేంటో చెప్పు ముందు. మనందరి ప్రభుత్వం చేసిన మంచిని మాత్రమే నమ్ముకుంది, చేసిన మంచిని మాత్రమే చెబుతా ఉంది. మంచి జరిగిందా లేదా అది ఒక్కటే చూడమని అడుగుతా ఉంది. మీ ఇంట్లో మీకు మంచి జరిగితే మాత్రం మీ బిడ్డకు తోడుగా మీరు నిలబడండి సైనికుల్లా అని చెప్పి కోరుతా ఉంది. ఈరోజు ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థను గమనించమని అడుగుతా ఉన్నా. మీ బిడ్డ నేను రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రధానులను కానీ రాష్ట్రపతులను కానీ కలిస్తే ప్రతిసారి కూడా మీ బిడ్డ మీద బురద జల్లుతారు, దుష్ప్రచారం చేస్తారు. ఏంటిదే ప్రధానులు రాష్ట్రపతులు ఏదేది ఆ మొక్క మరో పాలు చెప్పు, వింటుంటే యామా చమ్మగా ఉంది. నేను రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రధానులను గాని రాష్ట్రపతులను గాని కలిస్తే ఈ 4 ఏళ్లలో ఎంతమంది ప్రధానులు వచ్చారు పోయారు జగన్? అబ్బే మాట్లాడేటప్పుడు చూసుకోవాలా, మనకి ఉన్నది ఒకరే ప్రధాని. కాంపిటీషన్ అమిత్ షా ని నడ్డాని కూడా ప్రధానులు అనుకుంటున్నావా ఏంది? ఏటా నీ పరువు నువ్వే తీసేసుకుంటే ఏటా చండాలంగాను. కలిసిన ప్రతిసారి కూడా మీ బిడ్డ మీద బురద జల్లుతారు, దుష్ప్రచారం చేస్తారు. కానీ నిజ జీవితంలో వీళ్ళేం చేస్తున్నారు అని చెప్పి ఒకసారి గమనిస్తే, వీరే బీజేపీతో పొట్టు పెట్టుకున్నారు, వీరే కాంగ్రెస్తో కూడా అంటకాగారు. బీజేపీ, కాంగ్రెస్, కమ్యూనిస్టులు, బిఎస్పి ఇలా అన్ని పార్టీలతో పొట్టు పెట్టుకుంది వీరే, పొత్తు పెట్టుకొని మళ్ళీ వదిలేసింది వీళ్ళే, వివాహం చేసుకునేది వీళ్ళే, విడాకులు ఇచ్చేది వీళ్ళే, మళ్ళీ విడాకులు ఇచ్చి మళ్ళీ వివాహం చేసుకునేది వీళ్ళే, మళ్ళీ విడాకులు ఇచ్చేది వీళ్ళే. ఇటువంటి విలువలు లేని, ఇటువంటి విశ్వసనీయత లేని రాజకీయ నాయకులు ఈరోజు మన రాష్ట్రంలో కనిపిస్తా ఉన్నారు. జగన్ రాజకీయ విమర్శలు అంటే ఓందాగా ఉండాలి. ఇంట్లో ఆడవాళ్ళ గురించి పర్సనల్ విషయాల గురించి మాట్లాడొద్దంటే వినవుగా నువ్వు? వాళ్ళు కూడా మీ కుటుంబంలో 2-3 పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళ లిస్ట్ తీసి మాట్లాడితే తల ఎక్కడ పెట్టుకుంటావో చెప్పు. ఎందుకు వచ్చినాయి అంటావు? రాజకీయాల్లో శాశ్వత మిత్రులుండరు, శాశ్వత శత్రులుండరు జగన్. అయినా మీ నాయన రాజశేఖర రెడ్డి కూడా పొత్తులతో ఎన్నికలకు వెళ్ళిన విషయం మర్చిపోయావా? వీళ్ళది తప్పే అయితే ఆయన చేసింది తప్పేనా? కాస్త చూసుకుని మాట్లాడు. వీళ్ళ మ్యాచ్ ఫిక్సింగ్ ఏ లెవెల్లో ఉంది అని అంటే, వీళ్ళ మ్యాచ్ ఫిక్సింగ్ ఇదిగో జగన్ చెప్పిందే 100 సార్లు చెప్తావేందబ్బా? చెప్పడానికి నీకు విసుగ్గా లేకపోయినా వినడానికి చాలా చిరాగ్గా ఉంది. మ్యాచ్ ఫిక్సింగ్ అని అక్కడే తనకలాడుతా ఉన్నావు. భయం మొదలైందా ఏంది? ఓడిపోవడం ఖాయమని ఫిక్స్ అయ్యావా ఏంది? ఇంత సిగ్గులేని అన్యాయమైన రాజకీయాలు ఈరోజు మనం అంతా కూడా చూస్తా ఉన్నాం. గమనించమని కోరుతా ఉన్నాం. వీరిది జగన్తో కాదు యుద్ధం, వీరిది జనంతో యుద్ధం అన్నది గమనించమని అడుగుతా ఉన్నాం. వీరిది పెత్తందారులు చేసే పేదల మీద యుద్ధం అని చెప్పి ఈరోజు గమనించమని అడుగుతా ఉన్నా. ఈరోజు రాష్ట్రంలో జరిగే యుద్ధం, పెత్తందారులు ఒకవైపున ఉంటే మరోవైపున పేదవాడు ఉన్నాడు అనేది గమనించమని చెప్పి కోరుతా ఉన్నా. వీరిది రాజకీయ పోరాటం కాదు, వీరిది అధికారం కోసం ఆరాటం అన్నది గమనించమని చెప్పి కోరుతా ఉన్నా. వీరి ఆలోచనలన్నీ కూడా పేదలకు మంచి చేయాలని తపన తాపత్రయము లేదు వీళ్లకు. వీళ్ళ ఆలోచనలన్నీ కూడా రాష్ట్రాన్ని ఎలా దోచుకోవాలి, దోచుకున్నది ఎలా పంచుకోవాలి, పంచుకున్నది ఎలా దాచిపెట్టుకోవాలి అనే దిక్కుమాలిన ఆలోచనలవే వీళ్ళు ఉన్నవి అనేది ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. వామ్మ జగన్ నువ్వేమో పేదవాడిని అంటావు, మరి దేశంలో అత్యంత ధనిక జీఎం నువ్వే అంటే సర్వేలు మీడియా కోడే కూర్చున్నాయి. ఎవరి మాటలు నమ్మాలి? అయినా రిచెస్ట్ సీఎం చెప్పాల్సిన మాటలు కాదు. నీకు పేదలు మరింత పేదలు అయితే ఇష్టం, అందుకే యాచకులుగా మార్చి ముష్టివే ఇస్తున్నావు. నువ్వేమో లక్షల కోట్లు వెనకేసుకుంటా ఉన్నావు. జనానికి అంత అర్థమైందిలే జగన్, ఇంకా వేస్ట్ ఎంత చెప్పినా చాలే, బయలుదేరు. సుఖం లేదు, ఎండ టాప్ లేపుతుందట. వెళ్ళి చామీ వెళ్ళు. అయిపోయి